हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल एपी लो ड्वाक्रा रेंडो विड़त रुणमाफी की संबंधी अयिते अपडेट अनेदी रावडं जरिगिंदी। सो ई विधंगा मनकु डब्बु अनेदी ई विधंगा वेस्तारु अदे विधंगा रुणमाफी की संबंधी वच्चिन वारिकैते 17वा तारीख नुंडि अयिते वालंटीर्लु अनेदी इंटिकि रावडं जरुगुतुंदी। सो ई पूर्ति विवरालु अनेदी तेलुसुकोवडानिकि वीडियो अयिते एंड वरकु चूडंडि। अलागे चिन्न रिक्वेस्ट फ्रेंड्स, वीडियो चूसिन प्रति ओक्करु मन चैनल सब्सक्राइब चेसुकोनि पक्कन बेल ऐकान कनिपिस्तुंदि अंदुलो ऑल अनि सेलेक्ट चेयंडि। दानि तर्वात मीकु प्रति नेनु पेट्टे प्रति प्रभुत्व पथकालकु संबंधी अपडेट अनेदी फोन द्वारा वस्तु। इक मुख्य चूसक मन को ड्वाक्रा रेंडो विड़त रुणमाफी संबंधी अपडेट जरिगिंदी। एपीसीएम जगनमोहन रेड्डी गारु मन को अटे अक्टोबर 7वा तारीख ना 17वा तारीख वरुक दसरा कानुकगा रुणमाफी रेंडो विड़त रुणमाफी चेक रूप में अने प्रति जिला प्रति मंडला ग्रमा को जेडपीटीसी एमपीटीसी सर्पंच आध्र्यन अमौंटने चक् रूप में इस्मन प्रभुत्म जरिए कदा। सो मन को मुझे मोदी रोजे 7वा तारीखन ప్రకాశం జిల్లా ఒంగోలు प्रां में చెక్కుల పంపిణీ मन को సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీటింగ్ అరేంజ్ చేసి అమౌంట్ అనేది చెక్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది। सो దాని తర్వాత मन को మిగతా రోజులనేది ఇచ్చారా లేదా అనేది అయితే చాలా మందికి అయితే డౌట్ అనేది ఉంది। సో అప్పటి నుంచి అయితే మనకు ఇవ్వలేదండి, ఏ ప్రాంతంలో అయితే కూడా ఇవ్వలేదు। సో ఎందుకు కారణంగా ఇవ్వలేదు, మనకు 17వ తారీఖు వరకే ఇస్తామని చెప్పారు కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే గనుక सो मन को वच्चिन अपडेट प्रकारं चूसुकुन्नट्लयिते सो रेशन कार्ड संबंधी ईकेवैसी अनेदी चेंजुकोवालनि चेप्पारु कदा, अदे विधंगा ईकेवैसीकि संबंधी लास्ट डेट अनेदी अक्टोबर 30 तारीख वरकैते लास्ट डेट अनि चेप्पडं जरिगिंदि कदा। सो ई ओक ईकेवैसी कारणं चेत ड्वाक्रा रेंडो विडत रुणमाफीकि संबंधी अयिते कूडा अमौंट अनेदी मरो 10 रोजुलु अनेदी कूडा వాళ్ళ లబ్ధిదారుల అకౌంట్లోకి అనేది అయితే చెక్ రూపంలో అనేది పంపిణీ చేస్తామనేది కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది। ఇక క్లియర్గా చెప్పాలంటే వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మహిళల వ్యక్తిగత ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది। పొదుపు సంఘాల్లో పేరిట ప్రభుత్వం జమ చేస్తున్న డబ్బులు వెంటనే ఆ సంఘంలోని సభ్యులందరూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో విడివిడిగా జమ చేసేందుకైతే క్షేత్ర స్థాయిలో సర్పు మరియు మెప్మా సిబ్బందులు అయితే పని చేస్తున్నారు। ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 17 నుంచి మరో 10 అంటే మరో వారం 10 రోజుల పాటు లబ్ధిదారుల్ని కలిసి వారి డబ్బులు అనేది అంటే వారికి అందాయా లేదా అన్న వివరాలు కూడా ఈ కేవైసీ విధానంలో ధృవీకరించుకునేందుకైతే కూడా ఏర్పాట్లైతే చేయడం జరుగుతుంది। సో వాలంటీర్ అంటే ఫస్ట్ గా మీకు అమౌంట్ అనేది చెక్ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా ఆ అమౌంట్ అనేది సర్పు మెహ్మా అధికారులైతే మీ సో అంటే పర్సనల్ అకౌంట్ లో వేయడానికైతే కూడా ప్రయత్నాలైతే ఏర్పాట్లైతే కూడా చేస్తున్నారనితే చెప్పడం జరిగింది। సో ఈ అమౌంట్ అనేది వేసే ముందుగా అంటే రేపటి నుంచి అయితే వాలంటీర్లు అనేది అమౌంట్ ఎవరకైతే జమ అయ్యుంటాయో అటువంటి వారందరికైతే మీ యొక్క క్లస్టర్ కి సంబంధించిన వాలంటీర్లు అయితే ఇంటికి రావడం జరుగుతుంది। సో వారు వచ్చినప్పుడు మీకు అమౌంట్ అనేది వచ్చిందా లేదా అనేది అయితే క్లియర్ గా అడుగుతారు। దాని తర్వాత ఆ అమౌంట్ రావడానికి అంటే మీ పర్సనల్ అకౌంట్ లో వేయడానికి మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి సభ్యులందరూ ఉంటారు కదా, సో వారందరికీ ఈకేవైసీ అయిందా లేదా అనే వివరాలు కూడా అడుగుతారు। సో కంపల్సరీగా ఆ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోండి, అంటే చేసుకుంటే గనుక అమౌంట్ అనేది వెంటనే రిలీజ్ చేసి మీ యొక్క అంటే సొంత ఖాతాలోకైతే వేయడానికైతే వాలంటీర్లు అనేది ఇన్ఫామ్ చేస్తే సర్పు మా అధికారులకైతే వాళ్ళ అమౌంట్ అనేది జమ చేసే అంటే అవకాశం అయితే ఉంది। సో మనకు రేపటి రోజున నుంచి అయితే వాలంటీర్లు అనేది ఇంటికి వస్తారు కాబట్టి కంపల్సరీగా మీ యొక్క వివరాలు అనేది వారికి అయితే అందజేసినట్లయితే అమౌంట్ అనేది 10 రోజుల పాటు ఈ యొక్క అమౌంట్ అనేది వేసే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది కదా। సో కంపల్సరీగా ఈ యొక్క అప్డేట్ అనేది అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను। సో ఇంకా ఏ డిస్ట్రిక్ట్ రాలేదు, ఏ గ్రామానికి రాలేదు అన్న వివరాలు అనేది కింద కామెంట్లో అయితే తెలియజేయండి। సో ఒక్కసారి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుస్తుంది కదా। సో మీకు వచ్చిందా లేదా లేకపోతే చెక్ రూపంలో ఇచ్చారా లేకపోతే డైరెక్ట్ మీటింగ్ అరేంజ్ చేసి ఇచ్చారా లేదా అనేది అయితే కూడా తెలుస్తుంది। ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్ యూ।